హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫర్ మహి ఈరోజు నల్లేరు తీగ గురించి చెప్పబోతున్నాను దీనిని సిస్సస్ క్వాండ్రాంగులార్ అని అంటారు అండ్ వజ్రవల్లి అని కూడా సంస్కృతంలో అంటారు ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది విరిగిన ఎముకలను అతికించే గుణం ఉన్నది దీని ప్రాచీన కాలం నుండి ఈ నల్లేరును వాడతారు ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఈ నల్లేరు తీగ ఇది కనుపులు నుండి ఆకులు వస్తాయి పువ్వులు కూడా వస్తాయి నల్లేరులో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ క్రోమియం సెలెనియం ఉంటుంది విటమిన్ సి ఫినాల్స్ బి విటమిన్ అండ్ కెరోటినైడ్స్ అధికంగా ఉంటాయి అందుకే దీనికి పైల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ నల్లేరు రసాన్ని వాడుతారు విరిగిన ఎముకలకు చాలా చాలా బాగా పనిచేస్తుంది విరిగిన ఎముక కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ నల్లేరు తీగ రసంను ఒక్క స్పూను రోజు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఎముకలు అతుకుతాయి ఫ్రాక్చర్ కూడా తగ్గిపోతుంది అండ్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంను కూడా రిడ్యూస్ చేస్తు చేస్తుంది ఈ నల్లేరు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది అండ్ ఈ ఆకుల రసంను చెవులో రెండు డ్రాప్స్ వేస్తే చెవుపోటు కూడా తగ్గిపోతుంది ఆర్థైటిస్ వల్ల వచ్చే గోట్ వల్ల వచ్చే పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అండ్ స్వెల్లింగ్ కూడా తగ్గిపోతుంది ఎముకలు విరిగినప్పుడు కానీ స్వెల్లింగ్ అయినప్పుడు కానీ ఈ కాడలు ఈ ఆకుల రసాన్ని దంచి రసం తీసి ఆ పైన ఎఫెక్టెడ్ ఏరియాలో పైన అప్లై చేస్తే స్వెల్లింగ్ కూడా తగ్గిపోతుంది ఈ నల్లేరు కాడల రసంను కానీ ఆకుల రసంను కానీ తక్కువ మోతాదులో తీసుకోవాలి మిల్లీగ్రామ్స్లో ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో రూపంలో తీసుకోవాలి ఈ నల్లేరు లేతకాడల పైన ఉన్న తొక్కను తీసి దీనికి దోసకాయ సొరకాయ కూరలాగా వండుకోవచ్చు అండ్ పచ్చడిలాగా కూడా చేసుకొని తినవచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది మోనోపాజ్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఆస్టియోపోరోసిస్ కానీ అండ్ ఎముకలు గుల్ల వారడము ఆస్ట్రిపోరిస్ జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ కూడా ఇది తినడం వల్ల ఈ నల్లేరు పచ్చడి రూపంలో కానీ కూర రూపంలో కానీ తినడం వల్ల తగ్గుముఖం పడతాయి అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారు ఎందుకంటే ఈ నల్లేరులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ కూడా అవుతారు హిమరాయిడ్స్ అంటే పైల్స్ ఉన్నవాళ్ళు ఈ ఆకు రసంను రోజు ఒక స్పూన్ తీసుకుంటూ ఉంటే పైల్స్ ప్రాబ్లం కూడా చాలా వరకే తగ్గిపోతాయి అండ్ హై కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది హార్ట్ స్ట్రోక్ నుండి బీపీ నుండి కానీ ఇది ప్రివెంట్ చేస్తుంది రక్షణను ఇస్తుంది ఈ నల్లేరు ఈ నల్లేరు ముఖ్య గమనిక ఏంటంటే తాటి చెట్టుకు పాకిన నల్లేరును వాడకూడదు ఇది విషపూరితము అండ్ పుట్టల పైన పెరిగిన నల్లేరును కూడా వాడకూడదు ఇది కూడా పాయిజన్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడైనా కుండీలో కానీ ప్లేస్లో ఓపెన్ ప్లేస్లో కానీ నేల మీద పెడితే కనుపుల్లో నుండి వేళ్ళు వచ్చి తొందరగా నాటుకుంటుంది చూసారు కదా నల్లేరులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ